ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మన హరివాస్తు ఛానల్కి సంబంధించినంత వరకు మన యొక్క ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చే ప్రతి అనుమానానికి సంబంధించిన వివరణ డైరెక్ట్ నేను వీడియో రూపంలో చేసి అందించడం అనేది జరుగుతుంది. సో ఎవరైనా మన హరివాసు ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ వీడియోస్కి సంబంధించిన లింక్స్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మన ఛానల్లోని అన్ని వీడియోస్ చూడండి. 100% వాస్తుకి సంబంధించిన పూర్తి పరిజ్ఞానం మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారని ఆశిస్తూ మనం ముందుకెళ్దాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మాక్సిమం అపార్ట్మెంట్స్లో లేదంటే పల్లెటూర్లలో ఒక సమస్య ఉంటుంది, లేదంటే చిన్న చిన్న సందులు ఉంటాయి కదా, ఈ సందులు ఉన్న దగ్గర ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య ఏంటంటే, సార్ ద్వారానికి ద్వారం ఎదురెదురు ఉండొచ్చా? అంటే ఇక్కడ కేవలం ప్రధాన ద్వారానికి ఈ కాన్సెప్ట్ అనేది చెప్పడం జరిగింది. సో వీటి యొక్క వివరణ మనకు విశ్వకర్మ ప్రకాశికలో ఏమిచ్చారు మీకు పక్కన డిస్ప్లే పెడుతున్నాం, అది క్లియర్గా చదవండి. నేను కూడా ఇక్కడ చదువుతాను, చూడండి. సో ఒక గృహము యొక్క సింహద్వారమునకు ఎదురుగా ఉండునట్లు మరొక గృహ సింహద్వారము నుంచుట దోషప్రదము. అంటే ఇక్కడ మీరు సింపుల్గా అర్థం ఏం చేసుకోండి అంటే, ఇది ఒక ఇల్లు, ఒక అపార్ట్మెంట్ అనుకుందాం, ఇది ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అనుకుందాం, ఇది ఒక ద్వారం, ఇది ఒక ద్వారం. సో ఇది నేను మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ఒకసారి వినండి. దోషప్రదము, ఇందువలన ధనహాని, కొన్ని సందర్భాలలో మరణము కూడా తటస్థింపవచ్చును. అంటే కొన్ని సందర్భాలలో మరణానికి కూడా ఇది దారి తీస్తుంది అని ఇందులో మనకు రాయబడి ఉంది క్లియర్గా. దాంతోపాటుగా మీరు అబ్జర్వేషన్ చేస్తే, ధనహాని అంటే డబ్బు అనేది ఇంట్లో నిలబడదు కంప్లీట్గా, ఏమవుతుంది, క్షయమే. సో ఇక్కడ ఇంకో కండిషన్, మొదటి గృహద్వారము యొక్క నిలువు కొలతకు రెండింతల దూరము ద్వారముల మధ్య యుందున దోషము సంభవించదు అని చెప్పి పాయింట్. అంటే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ ఉందండి. ఆ డౌట్ ఏంటంటే, మీరు అపార్ట్మెంట్స్ తీసుకుంటారు కదా, అపార్ట్మెంట్లో ఈ దోషం అయితే 100% ఉందండి. సో చాలా సింపుల్గా ఇక్కడ చెప్తాను, చూడండి. అసలు ఈ ప్రధాన ద్వారానికి ఎందుకు అపోజిట్ ఉండొద్దు అనే ఒక కండిషన్ మనం తీసుకుంటే, మన ఇంట్లోకి ఏదో ఒక మంచి అనేది వచ్చింది, ఆ వచ్చింది ఇటెళ్ళాలో అటెళ్ళాలో అర్థం కాకుండా ఉంటుంది. అర్థమైందండి. ఎప్పుడైనా కానీ మీ ముఖద్వారానికి ఎదురుగా, అంటే కనీసం ఎంత దూరం వరకు ఈ దోషం వర్తించదు అంటే, కనీసం 13-14 అడుగుల వరకు ఇంకొక ద్వారం అనేది ఉండకూడదు. దాని యొక్క అర్థం అది. అంటే ఇక్కడ మీరు ఆల్టర్నేట్గా ఇంకోటి చేయొచ్చు, అదేంటంటే, ఇది ఇప్పుడు పడమర ద్వారం అనుకుందాం, ఈ ద్వారానికి ఎదురుగా కాకుండా దీన్ని ఇక్కడ రిమూవ్ చేసి మనం ఇటువైపు పెట్టేస్తే ప్రాబ్లమ్ సాల్వ్. అపార్ట్మెంట్స్లో చాలా వరకు కండిషన్స్ ఏముంటాయంటే, మేము పెట్టిన ద్వారాన్ని ముట్టుకోకూడదు, ఇదో పెద్ద తలకాయనొప్పి అన్నమాట. ఎప్పుడు కూడా కొన్ని లగ్జరియస్ అపార్ట్మెంట్స్లో నేను గమనించానండి, అదేంటంటే ఒక ద్వారం ఇటుపక్క ఇంకో ద్వారం అటుపక్క పెడతారు. సో ఇట్లాంటి కండిషన్స్లో ఇది 100% మీకు రిజల్ట్ అనేది ఇస్తుంది. సో ఈ కండిషన్స్లో ఇక్కడ సింపుల్గా చూడండి, ఒక 2 ఇండ్లు తీసుకుందాం. ఈ 2 ఇండ్లకు ద్వారం ఎదురుగా ఇంకొక సింహద్వారం ఉండొద్దు అనే కండిషన్లో ఈ ద్వారం ఉంటే అది వర్తిస్తుంది. ఒకవేళ ఎంత దూరం ఉంటే ఇది వర్తించదు అంటే, కనీసం ఒక 14-15 అడుగుల దూరం ఉంటే అది వర్తించదు, అంటే ఆ దోషం ఇంకా పనిచేయదన్నమాట. చాలామందికి ఒక సమస్య ఏముంటుంది అంటే, సార్ మేము ఇల్లు కట్టుకున్నాము, మా సింహద్వారానికి ఆపోజిట్ వాళ్ళు కూడా సేమ్ సెంటర్లో కనిపిస్తుంది, సార్ ఏం చేయాలి? డిస్టెన్స్ ఎంత ఉందండి? కనీసం 30-40 అడుగులు, 50 అడుగులు ఉంది. ఎందుకండి మాట్లాడతారు? చిన్న చిన్న సందుల్లో తీసుకుంటే ఈ సమస్య ఉంటుంది. ఒక 4-5 అడుగులు, 6 అడుగుల సందులు ఉంటాయి కదా, అట్లాంటి సందుల్లో కూడా మీరు ఇట్లాంటి ద్వారాలు ఏర్పాటు చేసినప్పుడు నేను చెప్పిన విధమైనటువంటి సమస్యలు అనేవి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ మీరు అందరినీ భయపెడుతున్నారు, ఇది నేను చెప్పిన మాట కాదు, నేను చెప్పే వీడియోస్లోని ఏ పాయింట్ నేను సృష్టించింది కాదు,
ఫస్ట్ మీరందరూ అది గమనించండి, అర్థమైందా? అయితే నేను శాస్త్రంలో ఏదైతే పాయింట్ ఉంటుందో ఆ శాస్త్రంలోని పాయింట్ ఏంటి దాని యొక్క వివరణ మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో నేను ఇస్తూ ఉంటాను. సో మధ్యలో రోడ్ వచ్చినప్పుడు ఇది వర్తించదు, గల్లీల్లో కట్టుకునేటప్పుడు ఈ విధంగా కట్టుకోండి, అపార్ట్మెంట్స్లో ఖచ్చితంగా మీరు నియమం ఇది పాటించండి. ఖచ్చితంగా మీరు ఇక్కడ ఒకటే క్లియర్గా చెప్తున్నాను, ఒక ద్వారానికి ఇంకో ద్వారం ఆపోజిట్ పెట్టకండి, కావాలంటే కిటికీ ఉంటే దోషం లేదు. నెక్స్ట్, చాలామంది అపార్ట్మెంట్స్లో ఇంకో కండిషన్, సార్ ప్రధాన ద్వారానికి లిఫ్ట్ అడ్డం ఉండొచ్చా? పర్వాలేదండి, అంటే కుదరకపోతే పర్వాలేదు, కానీ డోర్ మాత్రం ఉండొచ్చు. అర్థమైందా? లిఫ్ట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే వచ్చే పోయే వాళ్ళు ప్రతి ఒక్కరు మీ ఇంటి ముందే దిగుతారు, డైరెక్ట్ మీ ఇంటి లోపలికే దృష్టి వస్తుంది. ఆ దృష్టి దోషం సేమ్, మొన్న నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను. ఏం వీడియో అంటే మనకు వీధి పోటు వీధి చూపులకు సంబంధించిన వీడియో చేశాను కదా, అట్లాంటి కొంత ఎఫెక్ట్ అనేది ఉంటుంది, ఉండకపోతే మంచిది, కానీ ఇట్లాంటి దానికంటే అది ఇంకా బెస్ట్ అండి. ఓకేనా? ఇదో కండిషన్. నెక్స్ట్, ద్వారానికి ఎదురుగా మెట్లు ఉండొచ్చా అనే కండిషన్ చాలామంది అడుగుతున్నారు. సో ద్వారం ఎదురుగా దిగే మెట్లు ఉండొచ్చు, కానీ ఎక్కే మెట్లు ఉండకూడదు. ఇదొకటి మైండ్లో పెట్టేసుకోండి. దాని తర్వాత ద్వారానికి సంబంధించిన నియమాలు అయిపోయినాయి. సో ద్వారం ఎత్తెంత ఉండాలి, దాని తర్వాత విడితే ఎంత ఉండాలి, ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అంటే అది ఇంటి యొక్క ఆయాది గణితం ప్రకారం సెట్ చేయడం జరుగుతుంది. అది జనరల్గా చెప్పడానికి కష్టమండి. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్లో మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ద్వారానికి ద్వారం ఎదురుగా ఉండొచ్చా, ఇది సింహ ద్వారానికే కండిషన్, ముందే చెప్తున్నాను. సబ్ డోర్స్కి తీసుకోకండి. మీ ఇంటి లోపలికి వచ్చే ఒక ప్రాణం, అంటే ఒక లైఫ్ లైన్ అంటారనమాట, అది కేవలం ప్రధాన ద్వారం గుండా ప్రవేశిస్తుంది. సో ప్రధాన ద్వారానికి సంబంధించిన ఎన్నో నియమాలు 100% మీరు యాక్యురసీగా వెళ్ళాలి. సో మీరందరూ మన హరివాస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి.